హలో, హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే మాత్రం చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు, హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఇంకా మీకు ఆల్రెడీ ఈ వీడియో ఏంటో అర్థమైపోయే ఉంటుంది, థంబ్నైల్ చూసి వచ్చేసారు కదా. ఇంటి పనైనా వంట పనైనా ఎంతటి పనైనా సరే ఈ ఎండల కాలంలో కేవలం ఒక గంటలో ప్లానింగ్ ఉంటే చాలండి, ఈజీగా అయిపోతుందన్నమాట. సో నేనైతే మాత్రం ఎలా చేసుకుంటాను అండ్ నా పనుల యొక్క విధానం ఏంటి అనేది వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి. మీ ఇచ్చే లైక్ కానీ కామెంట్ కానీ చాలా బూస్టప్ని ఇస్తాయి. మీరు ఇచ్చే సజెషన్ కానీ ఏదైనా సరే నాకు ఒక మంచి ఎనర్జీని ఇస్తాయి అన్నమాట. సో తప్పకుండా లైక్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కనుక, నేను ఇక మార్నింగ్ అనేది ఇంట్లో చక్కగా దీపం పెట్టేసుకొని మార్నింగ్ రొటీన్స్ అనేది నేను అందరితో షేర్ చేసుకుంటున్నా. ఇక అలా పడుకొని ఉన్నాను అనమాట. టిఫిన్ చేసేసినాక వంట మధ్యాహ్నం కదా చేసేసేయచ్చు, ఒక సింపుల్ ఒక కర్రీయే కదా అనుకున్నా. అనుకోకుండా హాస్పిటల్ పని మీద మా చుట్టాలు వస్తున్నారు. సో వాళ్ళకి ఆ ఇంట్లో ఉన్న కూరగాయలతో వంట చేద్దాము అండ్ ఇల్లు కూడా నీట్ సర్దేసుకుందాము అని అనుకున్నాను. కొంచెం బాగాలేకుండా పడుకున్నాను, అందుకని గిన్నెలు కానీ బట్టలు కానీ ఇవన్నీ ఏం చేసుకోలేదు. ఆ పూజ అయిపోయినాక టిఫిన్ అయిపోయినాక సో మార్నింగే వాషింగ్ మిషన్ వేసేసి గిన్నెలు తోమేసుకొని దీపం పెట్టేసుకుంటాం కదా. ఇప్పుడు టిఫిన్ చేసేసినాక పిల్లలకు జ్యూస్లు ఇచ్చేసినాక ఇంట్లో ఇంకెన్ని గిన్నెలు ఉన్నాయి, ఇవన్నీ పనులు ఓన్లీ గిన్నెలు బట్టలు వంట ఇల్లు చిమ్మడం ఇవన్నీ కేవలం ఒక గంటలో ఎలా మేనేజ్ చేస్తానో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నా. ఇక మొత్తం ఫస్ట్ లేచేసాను, ఫ్రెష్ అయిపోయాను. ఇక తర్వాత ఫ్రిడ్జ్లో కూరగాయలు చూశాను, ఇంట్లో ఏమేమి ఉన్నాయా అని. బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అండ్ వంకాయలు, రెండు బంగాళదుంపలు ఉన్నాయి. వీటితోనే కర్రీ చేసేద్దాంలే, ఇక బయటికి వెజిటేబుల్ మార్కెట్కి ఏం వెళ్తాంలే అన్నట్టుగా అనుకున్నా. ఆ రోజు మంగళవారం అవడంతో నేను కందిపప్పు వాడట్లేదు ఇక్కడ, ఎందుకంటే మంగళవారం పూట కందిపప్పు వాడకూడదని కొన్ని ఇయర్స్ నుంచి నమ్ముతున్నా. అది నిజమో కాదో తెలియదు, బట్ కొంచెం నమ్ముతారనమాట. ఇక ఆ తర్వాత ఇంకా అన్ని వెజిటబుల్స్ ఇంత చేసుకొని ముందుగా అయితే ఏవైతే టైం పడుతుందో అవైతే నేను ఫస్ట్ అయితే నేను కట్ చేసేసుకుంటున్నా. నీట్గా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ అనేది ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇక ఆ తర్వాత నేను కటింగ్ మొదలు పెడతాను. కటింగ్ అంతా అయిపోయినాక స్టవ్ ఆన్ చేద్దాము అప్పుడు చూద్దాంలే అనుకుని నిదానంగా ఉంటుంది పనితనం అనేది. నేను ఏం చేస్తానంటే స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసుకుంటా. ఒక పక్కన ప్యాన్ అనేది కాలుతూ ఉంటుంది, ఒక పక్కన వెజిటబుల్స్ అనేది ఈజీగా ఫాస్ట్గా కట్ చేసేసుకోవచ్చు కదా అన్నట్టుగా. ఇక్కడ నేను బెండకాయ ఫ్రై చేస్తున్నా. టైం ఉంటే కనుక శుభ్రంగా బెండకాయలని వాష్ చేసి తుడుచుకొని కట్ చేసినాక ఒక 1/2 అవర్ అనేది ఫ్యాన్ కింద పెట్టి అప్పుడు ఫ్రై చేస్తా. అది కొబ్బరి పొడి వేసి చేస్తా, మా పాపకి చాలా ఫేవరెట్. ఇప్పుడు నాకు టైం లేదు, వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. సో ఇంకా నాకు 1 అవర్ లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను ఇంకా టైం లేదు కాబట్టి అప్పటికప్పుడు కడిగేసేసుకొని వేస్తున్నా. కానీ చాలా క్రిస్పీగా పొడి పొడిగా ఎటువంటి ముక్క చిరగకుండా నీట్గా వచ్చిందనమాట. ఇక ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నా, ప్యాన్ పెట్టేసుకున్నా, తాళింపు దినుసులు వేసేసుకున్నా, ఓన్లీ బెండకాయలు వేసేసాను. ఇక్కడ ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ వేయలేదనమాట, ఓన్లీ ఫ్రై కదా అందుకని. ఇక్కడతో పక్కన అవుతూనే ఉండగానే ఇక బంగాళదుంపలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసేసుకున్నాను. బంగాళదుంప టమాటా కర్రీ చేద్దాంలే అన్నట్టుగా. ఇక పచ్చడి అయితే ఇంట్లో టమాటా పండు మిరపకాయలు పచ్చడి ఉంది, సో అది మేనేజ్ చేద్దాం పచ్చడి కింద అన్నట్టుగా. ఇక వంకాయలతో ఇవాళ డిఫరెంట్గా పెరుగు వేసి చేస్తున్నా. ఎప్పటి నుంచి చేస్తాను, మా పాపకు చాలా ఫేవరెట్ అనమాట. ఇప్పుడు 4 వంకాయలు ఉన్నాయి, ఫ్రైకి కాకుండా కూరకి కాకుండా ఉన్నాయి. సో వంకాయ పెరుగు వేసి చేస్తే అదొక కర్రీగా ఉంటుంది కదా అన్నట్టు టేస్ట్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, ఎవరికైనా తెలియకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పక్కన బెండకాయలు వేగుతూనే ఉన్నాయి, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసేసుకున్నా. బంగాళదుంపలు కటింగ్ అయిపోయినాక ఇక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటున్నాను అనమాట. ఇక ఆ తర్వాత ఇటు ఈ పని చేసుకుంటూనే అటు ఆయిల్ వేసేసాను, పోపు దినుసులు వేసేసాను. ఇక ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా దాంట్లో వేసేసి ఉప్పు పసుపు వేయడమే. ఇక్కడ సింపుల్గా ప్లాన్ చేసుకుంటే కనుక కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పాతకాలంలో అసలు మనకి పొద్దున్నే చక్కగా అన్ని కూరలు చేసి పెట్టేసి 7 పొలం పనులకి బయట పనులకి వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఎలా చేసేవాళ్ళు, మనం వంటగదిలోనే గంటలు గంటలు ఉంటున్నాం కదా అని ఆలోచించాను. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగ అన్ని కలుపుకొని చేసుకుంటే కనుక. చాలామంది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించేసినాక, బంగాళదుంపలు వేయించేసినాక టమాటాలు వేస్తారు, అదొక డిఫరెంట్ టేస్ట్లా ఉంటుంది. ఎప్పుడైనా కనుక మీకు టైం లేనప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసేసి జస్ట్ పోపేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, బంగాళదుంప, ఉప్పు, పసుపు అన్నీ కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఒక 10 నిమిషాల వరకు. చక్కగా టమాటాలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఉడికిపోయి బంగాళదుంప మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇక దాని పని అయిపోయింది, ఆ కర్రీ పని అయిపోయింది. ఇక్కడ ఈ కర్రీ చూస్తే బెండకాయలు అనేది ఇప్పుడే మగ్గుదరం స్టార్ట్ అయినాయి.
జిగురు అనేది వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మూత పెట్టకుండా మనం ఫ్రై చేస్తే కనుక నీట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇక తర్వాత బంగాళదుంప టమాటా అయిపోయింది కదా, ఇప్పుడు వంకాయలు క్లీన్ చేసుకోవాలి. నేను వంకాయలు 2 టైమ్స్గా క్లీన్ చేస్తాను, ఎందుకంటే పైన ఒకసారి క్లీన్ చేస్తాను, లోపల ముక్కలు కట్ చేసేటప్పుడు ఏంటంటే ఉప్పు పసుపు వేసుకున్నట్టుగా చేసుకుంటానన్నమాట. ఇక వంకాయలోనే ఎక్కువ పురుగు ఉంటుంది, అదే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. అదేంటో మరి అంతేలేండి, ఎక్కువగా పురుగులు ఉండే వాటినే కదా మన అందరం కూడా ఎక్కువ ఇష్టపడేది అన్నట్టుగా అనమాట. అలా ఏం లేదులేండి. ఇక వంకాయలు మొత్తం కూడా వాష్ చేసుకొని నీట్గా ఇక తర్వాత ఇంకొక గిన్నెలో నీళ్ళు తీసేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని ముక్కల్ని కట్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి ముక్క అనేది కండెక్కకుండా ఉంటుందంటారు. సో ఇలా ప్లానింగ్ ఉంటే ఎంతటి పనైనా సరే ఈజీగా అయిపోతుందండి. ఎంత మంది వచ్చినా, ఎంత వంట అయినా, ఇంట్లో ఎంత పనున్నా కూడా ఈజీ ఈజీగా అయిపోతుంది. నాకు విత్ ఇన్ 1 అవర్లో గిన్నెలు, బట్టలు మడతేయడం, ఇల్లు చిమ్మడం, వంట చేయడం, ఇల్లు నీట్గా మెయింటైన్ చేయడం అయిపోతుంది. రోజంతా చేసే పని మనం ఒక గంట కనుక మనం ప్లానింగ్గా ఉంటే ఈజీగా అయిపోతాయి అన్నమాట. సో ఇది తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళు, పెళ్ళైన కొత్తల్లో ఉన్నవాళ్ళు, ఎలా పనుల్ని హ్యాండిల్ చేయాలి, ఎలా పనులను మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అన్నమాట. నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇక ఆ తర్వాత ఇంకా వంకాయ పెరుగు కర్రీ కూడా స్టవ్ ఆన్ చేసేసుకున్నా, ప్యాన్ పెట్టేసేసుకున్నా, ఆయిల్ వేసేసుకున్నా, ఇక పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నానండి. ఇక దినుసులు అన్నీ వేసేసుకున్నా, కరివేపాకు వేసేసుకున్నాక ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించేసి వంకాయలు కూడా వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక్కడ నాకు చెమటలు కారుతున్నాయి, మా పాప వీడియో చేస్తుంది అనమాట, మా బాబు ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నాడు. సో జోక్స్ చేస్తుంది అనమాట, మమ్మీ ముక్కులో నుంచి ఐ మీన్ చెమట అంతా ముక్కు మీద నుంచి పడుతుంది మమ్మీ అని చెప్పని అంటుంది. ఇదాన్ని నవ్వుతున్నాను, తప్పదు కదా అన్నట్టుగా. ఇక మనం అన్నిటికీ సపరేట్ సపరేట్ గంటెలు కాకుండా ఇక్కడ నేనేం చేస్తానంటే, ఎప్పుడు మనం కర్రీ చేసుకుని దానికి సపరేట్గా గంటె ప్లేట్ పెట్టేసుకుంటా, ఆ గంటె అనేది ఎక్కడ పెట్టినానమాట, ఆ గరిట అనేది ఇక్కడ పెడితే దానికి ఉన్న ఆయిల్ అవన్నీ కర్రీ ఐటెం కానీ ఇవన్నీ కింద పడితే కింద అవుతాయి. దానికి సపరేట్గా ప్లేట్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక గరిట మాత్రమే వాడతాను బంగాళదుంప టమాటా కర్రీకి, వంకాయ కర్రీకి, బెండకాయ ఫ్రైకి. ఆ ఒక గరిట మాత్రమే వాడతాను, లాస్ట్లో అది సర్వింగ్లో ఉండదు అనమాట, ఇంకా సింక్లో వేసేస్తాను. ఇలా గిన్నెలు తక్కువ పడుతూ వంట చేసుకుంటూ ఇలా ఇంటి పనులు మొత్తం కూడా హ్యాండిల్ చేయడం అనేది చాలా టాస్క్తో ఉన్నది, ఒక హార్ట్ అనమాట. మా బాబు ఏం చేశాడంటే ఇక్కడ చాలా కష్టపడిపోవడం ఆ రోజు చూశాడు. ఆ నెక్స్ట్ డే నాకు తెలియకుండా సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ సర్ప్రైజ్ ఏంటో నెక్స్ట్ షార్ట్స్లో షేర్ చేసుకుంటా. ఇక ఆ తర్వాత ఇవన్నీ కూడా అవన్నీ వేగుతున్నప్పుడు ఈ ఖాళీగా ఉండి అక్కడే కూర్చొని నుంచొని అవన్నీ చూస్తూ వేపుతూ ఉండకుండా పొయ్యి మీద వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం పక్కకు వచ్చేసి సర్దుకోవాల్సి సర్దేసుకుంటే ఈలోపు ఉల్లిపాయ పచ్చడికాయ వేగుతాయి. ఇక ఆ తర్వాత మనం కడిగి కట్ చేసుకొని వాష్ చేసుకుని పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా అందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మగ్గించేసుకోవడమే. ఇక ఆ తర్వాత సింక్ గట్టు అనేది నేను క్లీన్ చేసుకుంటున్నాను, వంటగది గట్టుని. ఇప్పటిదాకా నేను కూరగాయలన్నీ కట్ చేశాను, మార్నింగ్ ఇడ్లీ దోశలు ఇవన్నీ చేశాను కదా అన్నట్టుగా. చూసారా గిన్నెలు ఎన్ని పడ్డాయో, నాకు ఎందుకు అనండి, గిన్నెలు మాత్రం చాలా పడతాయి అన్నమాట. అంటే ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయో తెలియదు, మరి అసలు ఏంటో తెలియదు, చాలామందికి ఇలానే పడతాయా అనిపించింది, తోమిందాన్ని తోమినట్టే ఉంటా. కానీ డైలీ ఇప్పుడైతే మాత్రం సమ్మర్కి రోజుకి ఒక్కసారి తోముతున్నా, అందుకే అన్ని గిన్నెలు పడుతున్నాయి. మార్నింగ్ టిఫిన్వి, మధ్యాహ్నం లంచ్వి, ఈవినింగ్ రైస్వి అన్నట్టుగా పడుకునేటప్పుడు తోముతాను ఊపికుంటే, లేకపోతే మార్నింగ్ లేవగానే పూజ చేసే ముందు తోముకుంటాను. ఇంకా తోముకుంటే మంచిది పడుకునే ముందు అనుకునేటప్పుడు, ఊపికున్నప్పుడు తోముకుంటాను. నాకు కొంచెం హెల్త్ సహకరించట్లేదు, మూడేం బాగాలేదు, కొంచెం వర్క్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మాత్రం నేను ఇక ఏమంటారు మార్నింగ్ లేచి తోమేసుకుంటాను. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు పనులు చేసుకుంటే, ఇష్టంగా చేసుకుంటే ఎంతటి కష్టమైన పని అయినా సరే ఈజీగా అయిపోతుందండి. అదొక్కటి నేను నమ్ముతాను. ఇక ఆ తర్వాత అవి పక్కన క్లీన్ చేసుకుంటూ ఉండగానే ఇటువంటి కర్రీస్ కూడా చూసుకోవాలి, ఇంకా అది వదిలేయకూడదు అనమాట, సిమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. ఇక ఆ తర్వాత మార్నింగ్ చుట్టాలు వస్తున్నారని చెప్పాను కదా, ఇక బియ్యం అనేది ముందుగా నానపెట్టేసేస్తుంది మా పాప అయితే. ఇక ఆ తర్వాత వాటిని 1-3 టైమ్స్ అనేది వాష్ చేసేసి రైస్ కుక్కర్లో వేసేస్తున్నా. ఇక వంట సెక్షన్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఇక ఆ తర్వాత నేను గిన్నెల దగ్గరికి వెళ్తానమాట. సో మా ముగ్గురికి, నలుగురికి అయితే కనుక, ఇంట్లో ఉన్న వాళ్ళకి, నాయనమ్మ వాళ్ళకి ఇలా అయితే కనుక చిన్న గిన్నెలో అన్నం సరిపోతుంది, ఎక్కువ మంది కదా అందుకని రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నా. ఇలా మనం కనుక అన్ని ప్లానింగ్తో చేసేసుకుంటే కనుక చాలా ఈజీగా, చాలా
కష్టంగా అయిపోతాయి పనులన్నీ కూడా, కష్టం ఏమీ లేకుండా. ఎంతటి ఎండైనా సరే నా ఫేస్ చూసారా, ఇక్కడ మీకు ఎండను కూడా చూపిస్తున్నా, కళ్ళల్లోకి వచ్చి పడుతుంది అనమాట. అప్పుడు టైం వచ్చేసరికల్లా 11:30 మాత్రమే అయింది. ఆ 11:30కి నాకు ఎంత పని అయిందో చూడండి, మొత్తం కారిపోతున్నాయి అనమాట. నీళ్ళు అయితే హాట్ వాటర్తో కడుగుతున్నట్టే ఉంది, అంత కాలిపోతున్నాయి. ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత సబ్జ వాటర్, మజ్జిగ బార్లీ వాటర్, కటోరా నీళ్లు ఇలాంటివి కొన్ని మెయింటైన్ చేస్తే ఈ ఎండల కాలం ఒక 2 మంత్స్ అని తప్పించేసుకుంటే చాలండి. మనం డాక్టర్స్కి పెడతాం కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కనుక ఫోకస్ చేస్తే కనుక ఎటువంటి డాక్టర్స్కి పెట్టకుండా మనం సర్వైవ్ అవ్వచ్చు అనమాట. సో ఈ జస్ట్ నా సలహా మాత్రమే, నేను పాటించేది మాత్రమే. ఇక తర్వాత బెండకాయలు మంచిగా వేగిపోయినాయి. ఆ తర్వాత ఇంకా నేను దాంట్లో సరిపడా ఉప్పు వేసేసుకున్నా, పసుపు వేసేసుకున్నా, ఇక కారపొడి వేసేసి దించేసుకోవడమే. బెండకాయ ఫ్రై అనేది అయిపోయిందనమాట. సో ఇలా ఈజీగా జిగురు లేకుండా ముక్కలు ముక్కలుగా రావాలి అంటే కనుక ఒక్క 5 మినిట్స్ మాత్రం మూత పెట్టండి. ఆ తర్వాత మూత తీసేసి ఫ్రై చేయండి. లాస్ట్లో ఉప్పు పసుపు కారం వేయండి. ముందే ఉప్పు వేసేస్తే బెండకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి బాగా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది, ఇది ఫ్రై కదా అన్నట్టుగా. ఇక వంకాయలు కూడా మంచిగా వేగిపోయినాయి. ఇంకా వంకాయలకు కూడా సరిపడ పసుపు వేసేసుకున్నా, ఉప్పు వేసేసుకున్నా, ఇక అవి కూడా మంచిగా మగ్గిన కారం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇక వంకాయ కూర మొత్తం ఆరిపోయినాక పెరుగు కలుపుకోవడం. ఆ వీడియో కూడా నేను చూపిస్తాను, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కానీ లేకపోతే చపాతీలో కానీ పుల్కాలో కానీ సూపర్గా ఉంటుందండి. ఇంకొంచెం టేస్ట్ బాగుంటాక ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి, టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది కదా అన్నట్టుగా. ఇక ఆ తర్వాత ఇక నా మొహం అనేది తుడిచేసేసుకుంటున్నాను. సిల్క్ సారీ అండి, మొహం మండిపోతుంది. అప్పుడు నాకేం తెలియలేదు, బట్ ఇప్పుడు వీడియో చూస్తుంటే నాకు తెలుస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత మార్నింగ్ తిన్న గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. ఇక చాలామంది ఈ రోజుల్లో సింక్ దగ్గర ఉండి క్లీన్ చేసేసుకుంటున్నారు కదా, వాటి సపరేట్గా వాష్ ఏరియాస్ కానీ ఇవన్నీ ఏం లేవు కదా, కొన్ని ఇళ్ళకి ఉండవు కదా అండి అన్నట్టుగా. ఇక్కడ నేనైతే మాత్రం నేను పాటించేది ఏంటంటే, ముందైతే ఈజీగా ఉన్నవి తోమేసేసుకుంటాం, ఎండిపోయినవి కాకుండా. ఇడ్లీ పాత్రలు, పాల గిన్నెలు ఇలాంటివి ఏమి కాకుండా మనం టిఫిన్ చేసిన ప్లేట్స్, గిన్నెలు ఇలాంటివన్నీ తోమేసేసుకుంటా. ఇంకా డబల్గా తోముకోవాలి అన్న వాటిని సెకండ్ టైం తోముకుంటారు అనమాట. అంటే ఫస్ట్ ఇవి వాష్ చేసుకున్నాక స్టీల్ పిచ్తో ముందు వాటిని రుద్దేసుకొని ఆ తర్వాత తోమేసుకుంటాను. చాలామంది డైరెక్ట్గా వేసేసుకొని రుద్దుకుంటూ కూర్చుంటారు, అలా కాకుండా కొంచెం సేపు నానబెట్టి స్టీల్ పిచ్ తోమేసేసినాక మామూలు స్క్రబ్బర్తో తోమండి. అంట్లు అనేవి చాలా ఈజీగా అయిపోతాయి, అండ్ మనకి కూడా చాలా చాకరి తగ్గుతుంది. అండ్ 1 అవర్లో అయిపోయే పని 1/2 అవర్లో అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను గిన్నెలు తోముతూ ఉంటే మా పాప క్రియేటివిటీ చూసారా, బయటకు వచ్చి కిటికీలో నుంచి తీస్తున్నాను. నాకైతే చాలా లవ్ వస్తుంది, ఏంటమ్ములు ఈ ఆర్ట్ అనేది, ఈ ఫోటోగ్రఫీ ఏంటి అని అంటున్నా. లేదు మమ్మీ చాలా క్యూట్గా ఉన్నావు నువ్వు గిన్నెలు తోముతూ చెమట చెమటలతో అని అన్నది. ఆ సర్లే ఇంకా అని చెప్పినాను. వెనకాల చూసాడు ఆ బాబు అనేది ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నాడు, నిద్రపోతూ లెగుస్తూ వింటూ. బాబోయ్ అసలుకి వీళ్ళ చదవడం ఏమో కానీ నేను ఎక్కువ చదువుతున్నాను అనమాట వీళ్ళతో. అలా ఉందండి ఇంట్లో పరిస్థితి అనేది మాత్రం, టైంకి లేపడం, టైంకి చూసుకోవడం, చదువుతున్నారు లేదా అని చూసి చూడటం, ఇంకా అరవడం. అబ్బో మామూలుగా లేదండి పాపు, ఆ ఎగ్జామ్కి ఇలా ప్రిపేర్ అయితే నేను ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. బాగానే చదివేదానిలే అండి చెప్తున్నా ఊరికే. ఇక ఆ తర్వాత గిన్నెలు మొత్తం తోవడం అయిపోయింది. ఇక బయట పెడదామని వెళ్తున్నా. ఇక బయట పెడుతుంటే ఇక బట్టలు కనిపించేసినాయి. ఇంకా బట్టలని కూడా తెచ్చేసి లోపల పెట్టేద్దాంలే అనుకున్నా. మార్నింగ్ ఇంకా 5 o'clock లేస్తాను కదా, అప్పుడు 6:30, 7 అనేది నేను ఆరేస్తాను కదా, ఇంకా 10:30, 11 కల్లా ఆరిపోతాయండి, వాషింగ్ మిషనే కదా అన్నట్టుగా. ఇక సింక్ క్లీనింగ్ అవన్నీ ఏం అవ్వలేదు, బట్ బయటకు వచ్చేసాను కదా మళ్ళీ ఈ పనిలోకి వెళ్ళిపోతున్నా. ఇటు బెండకాయ ఫ్రై అయిపోయింది, వంకాయ ఫ్రై అయిపోవచ్చింది, బంగాళదుంప టమాటా కర్రీ అయిపోవచ్చింది, రైస్ పెట్టేసా. ఇక అటు ఆ పనులన్నీ కంప్లీట్ అవుతుండగానే ఇటు బట్టలు తెచ్చేసుకొని అన్నీ మడత పెట్టేసుకొని నీట్గా పెట్టేసుకుంటే మనం ఇంకా సాయంత్రం ఎటువంటి కష్టపడకుండా రేపు మార్నింగ్ వరకు ఎటువంటి పనులు చేయకుండా సరిపోతుంది అనమాట. ఇక బట్టలు మొత్తం తెచ్చేసి లోపల పెట్టేసా. ఇక మా బాబుని మీకు చూపిస్తాను చూడండి, నిద్రపోతూ లెగుస్తూ చదువుతూ ఉన్నాడు అనమాట. వాడు చాలా కష్టంగా టాస్క్లా ఉంది ఎంసెట్ ప్రిపేర్ అవ్వడం అనేది. సో తప్పదు కదా పిల్లలు కదా అన్నట్టుగా. ఇక మార్నింగ్ వేసిన ధూపం స్టాండ్ ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా, రేపు మార్నింగ్ కావాలి కదా అన్నట్టుగా. ఇంకా షింక్ అనేది శుభ్రంగా వాష్ చేసుకొని, గ్యాస్ గట్ అనేది శుభ్రంగా తోమేసుకొని, ఇంకా పక్కన ముగ్గులు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇక రేపు మార్నింగ్ వరకు ఎంత పాజిటివ్గా ఉంటుందో అండి. నాకు ఎందుకో ముగ్గులు పెట్టుకొని నీట్గా ఉంచుకుంటే అదొక పాజిటివ్ వైబ్స్లా అనిపిస్తుంది, నీట్గా అనిపిస్తుంది. ఎవరైనా అంతేలేండి, నేను మాత్రం చేస్తూ చూపిస్తున్నా, మీరందరూ కూడా ఇంతే చేసుకుంటున్నారు అనుకుంటున్నా. ఇది ఎందుకు ఈ వీడియో మరి షేర్ చేస్తున్నామంటే తెలియని వాళ్ళకి అండ్ పెళ్ళైన కొత్తల్లో ఎలా పనుల్ని
హ్యాండిల్ చేయాలి, ఎలా పనుల్ని మెయింటైన్ చేయాలి, ఇలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఈ సమ్మర్కి వంటలు ఎక్కువ చేయాలి, పని ఎక్కువ చేయాలి అన్న రోజంతా చేసే పని గంటలు ఎలా చేసుకోవాలని ప్లానింగ్ ఉండే వాళ్ళకి మాత్రమే వీడియో షేర్ చేస్తున్నా. ఇలా రోజు కనుక మనం గ్యాస్ కట్ కానీ గ్యాస్ వెనకాల టైల్స్ కానీ తోముకుంటే అస్సలు కష్టమనే అనిపించదండి. జిడ్డు పట్టడం కానీ మురికిగా ఉండటం కానీ అలా ఏముండదు. నేను ప్రతిసారి తోముకుంటా, రోజులో ఒక్కసారి కంపల్సరీ మార్నింగా ఈవినింగ్గా నేను గిన్నెలు తోమి ప్రతిసారి గ్యాస్ వెనకాల మన సింక్ దగ్గర టైల్స్ అని తోముకుంటా. చాలామందిని చూసా గ్యాస్ గట్ట వెనకాల చాలా జిడ్డుగా చిరాగ్గా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనం చేసినప్పుడే అలా వైప్ చేసేస్తే నీట్గా ఉంటుంది, మనకు కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను మార్నింగ్ డే స్టార్ట్ చేసే ముందు గ్యాస్కి ముగ్గులు పెట్టుకుంటాను కదా, ఇప్పుడు వంట చేసేసరికి ముగ్గులన్నీ పోయినాయి. మళ్ళీ ఇంకోసారి వైపర్తో శుభ్రంగా వాష్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకొని ఇంకొక ముగ్గులు పెట్టేసుకుంటా. ఇక్కడ నేను వంట అవుతుండగానే క్లీన్ చేసేసుకుంటున్నాను. చూసారా అన్ని కర్రీస్ అయిపోయినాయి, బంగాళదుంప టమాటా కర్రీ ఒక్కటి ఉందన్నమాట. ఇక ఆ కర్రీ కోసం వెయిట్ చేయకుండా ఇక్కడ నా పనులన్నీ అయిపోయినాయి కాబట్టి గ్యాస్ గట్టి కూడా క్లీన్ చేసేసుకొని గ్యాస్ని కూడా క్లీన్ చేసి పెట్టేసుకొని అండ్ ఆ కర్రీ అవుతుండగానే ముగ్గులు పెట్టేసేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా గ్యాస్ గట్టి దగ్గర కనుక మీకైనా ప్లేస్ ఉంటే ముగ్గులు వేసి చూడండి, ఎంత పాజిటివిటీ ఉంటుందంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆ 2 పూట్లు 3 పూట్లు వేస్తే ఏముంటుంది, ఆ ఒక పాజిటివ్ నేచర్ కోసమే కదా మనం ఎక్కడెక్కడికో వెళ్తాము, టెంపుల్స్ కానీ ఇంకెక్కడెక్కడికో వెళ్తాము. మన ఇంట్లోనే మనం చేసే పనుల్లో కొంచెం కనుక పాజిటివ్ నేచర్ అలవాటు చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కొంతమంది కొన్ని కొన్ని ఇష్టాలు, నాకు ఇలా అలంకరించుకోవడం, ఇలా వాష్ చేసుకోవడం, ఇలా ముగ్గులు పెట్టుకోవడం ఇష్టం. ఇక పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి, అంటే కిచెన్లో కావాల్సిన కంప్లీట్గా అయిపోయే పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా హ్యాండ్స్ అనేది వాష్ చేసుకుంటున్నా. ఏంటవి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇక్కడ చిన్న టిప్ అనమాట. మనం స్నానం చేసిన తర్వాత సోప్స్ చిన్న చిన్న ముక్కలు మిగులుతాయి కదా, ఆ ముక్కలు అనేది నేను పడేయనమాట, ఆ సింక్ దగ్గర తెచ్చి పెట్టేస్తాను. అవి శుభ్రంగా వాష్ చేసి నీట్గా పెట్టేస్తాను. ఇంకా హ్యాండ్ వాష్గా పనికి వస్తాయి కదా అన్నట్టుగా ఎవరిష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఇది నాది, నా ఒపీనియన్ మాత్రం, నేను వాడే ట్రిక్ మాత్రమే, టిప్ మాత్రమే. అలా దీనికి మళ్ళీ నెగిటివ్ కామెంట్ అయితే ఏం పెట్టకండి. ఇక టిప్స్తో అని చెప్పాను కదా, కొన్ని చిట్కాలు అని చెప్పాను కదా. వంట ఒకేసారి ప్రిపేర్ చేసుకోవడం ఒక చిట్కా, అండ్ కంప్లీట్గా పనులు చేసుకోవడం అని ప్లానింగ్ ఉండడం, ఏ వంట చేయాలి ఏంటి, ఆ వంటకి సరిపడే ఐటమ్స్ మన ఇంట్లో ఉన్నాయా లేదా అని చెప్పి అనుకోవడం ఒక చిట్కా. ఆ తర్వాత గిన్నెల్ని ఏదన్నా మనం వాష్ చేసేటప్పుడు ఎండిపోయినప్పుడు వాటి మీద కాకుండా కొంచెం సేపు ఒక 5 నిమిషాలు వాటర్లు నానపెట్టేసి స్టీల్ పిచ్చి తోమేసి ఆ తర్వాత స్క్రబ్బర్తో తోమడం, మనకి గంటలు అయిపోయే గిన్నెలు అరగంటలు అయిపోవడం అనేది ఒక చిట్కా. మార్నింగ్ చేసుకోవాల్సిన పనులు చేసేసుకొని ఈవినింగ్ చేసుకోవాల్సిన పనులు ఇలా వంట చేసుకుంటుంది అంటే లైక్ బట్టలు మడత పెట్టడం, లైక్ గిన్నెలు సర్దడం, లైక్ ఇల్లు చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం వంట చేసుకుంటూనే చేస్తే మన టైం అనేది చాలా సేవింగ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత కూడా మనకి ఇంకా ఈవినింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట, రిలాక్స్డ్గా పాడుకోవచ్చు. ఇంకా మనం ఇంకేదన్నా మన హాబీస్ ఉంటాయి కదా, లైక్ స్టిచ్చింగ్ అని, లైక్ ఇంకేదైనా ఆర్ట్ అని, ఇంకేదైనా పిండి వంటలు అని ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవి చేసుకోవచ్చు అనమాట. టైం అనేది వేస్ట్ చేయకుండా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇలా నేను బట్టలు మొత్తం కూడా చక్కగా మడత పెట్టేసి ఎవరి బట్టలు వాళ్ళకి పక్కన పెట్టేస్తున్నా, ఇంకెవరి బట్టలు వాళ్ళు సర్దేసుకుంటారనమాట. ఇంక ఇలా హాల్ మొత్తం కూడా నీట్గా డెకార్ చేసేసుకుంటున్నా. ఇక మార్నింగ్ మిస్ ధూపం స్టాండ్ కూడా తీసేసుకొని లోపల పెట్టేసుకున్నా. ఇక మార్నింగ్ ఫిషెస్కి ఫుడ్ వేసానా లేదా డౌట్, ఆ రోజు వేయలేదనమాట అందుకని ఇప్పుడు వేస్తున్నా. ఇక ఈవినింగ్ వరకు వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా అవి చూస్తూ మనలతో మాట్లాడుతూ ఉంటాయి అనమాట. ఇది సపరేట్గా వేసాను ఏంటి అనుకుంటున్నారా, ఇది ఫైటర్ ఫిష్ అంట, బేటా అంట అండి ఇది. ఇది సపరేట్గా ఉండాలి దీనికి, దీనికి ఆక్సిజన్ కూడా అక్కర్లేదు. నిజంగా చాలా చాలా క్యూట్గా ఉన్నాయి, 2 ఉన్నాయండి. నేను మన ఈ మధ్య వారం 1 వారం 10 రోజులు ఊరెళ్ళాను కదా, అప్పుడు చనిపోయాయండి, చాలా చేపలు చనిపోయాయి, చాలా బాధగా అనిపిస్తుంది. దీన్ని ఇంకా డెకార్ చేయాలి, కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉండటం వల్ల ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతున్నానమాట. పర్లేదు, నో ప్రాబ్లం, 2-3 చనిపోయాయి, బట్ ఈసారి కొంచెం బడ్జెట్ వచ్చేసినాక మంచిగా ఎక్వేరియంని డెకార్ చేసుకోవాలి, ఇంకా చాలా చేపలు తెచ్చి వేయాలి అనుకుంటున్నా. ఇక అలా పాజిటివ్ నేచర్తో వాటికి కూడా ఫుడ్ వేసేసి ఇక తర్వాత వాటితో కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇక నేను బయట పూల మొక్కలు అనేది చూడలేదండి. మార్నింగ్ ఇవాళ పూల మొక్కలకు నీళ్లు పోయలేదనమాట, ఆ పూల మొక్కలకు కూడా నీళ్లు పోయాలి కదా అన్నట్టుగా చూస్తున్నా. ఇక వెనకాల కిచెన్ డోర్ ఉన్నదాన్ని క్లోజ్ చేసుకుంటున్నాను, ఇంకా లోపలికి ఎండ అనేది రాకుండా నీట్గా ఉంటుంది కదా అన్నట్టుగా. ఇంకొకసారి చెట్లకు కూడా చూసేద్దాము ఎలా ఉంది ఎండకి అన్నట్టుగా ఒకసారి మీకు చూపిస్తున్నాను రండి. నేను ఇంకా ఇక్కడ ఈ పనులు చేస్తూ ఉంటే నిన్న సాయంత్రం, అంటే సాయంత్రం మా పిల్లలు ఏం చేశారంటే మనీ ప్లాంట్ అనేది ఇలా
ఎగిరిపోతూ కింద పడిపోతూ ఉన్నాయి. వాటిని ఏం చేశారు చూడండి, చక్కగా డెకోర్ చేశారు. చాలా గార్డెన్ అంటే ఐ మీన్ ఒక ఏమంటారు ఆర్ట్ లాగా, అంటే లోపలికి ఇలా ఒక ఆర్చి లాగా చేశారు. ఇక తర్వాత ఎండ చూసారు ఎట్లా ఉందో బాబోయ్, 12 కూడా కావలేదండి, ఎంత ఎండ అంటే అంత ఎండ అనమాట. ఇలా మా పిల్లలు ఏం చేశారంటే ఇలా ఒక ఆర్చి లాగా మా ఇంట్లో ఇలా కట్టారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక తర్వాత నేను కూడా మిగిలిపోయిన దాన్ని ఇలా కర్రకు చూడుతున్నానమాట. ఇక తర్వాత చెట్లకు కూడా నీళ్లు పోసేస్తాను. ఇక నీళ్లు దేంతో పోస్తున్నానో చూపిస్తాను చూడండి, నల్ల కుండతో పోస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారు, నల్ల కుండ కొని 4 ఇయర్స్ అవుతున్నాను నేను మజ్జిగకి వాడతాను. అదే మన ఈ మధ్య యూట్యూబ్లో వీడియోలో చూశాను, పాత కుండని కొత్త కుండలు ఎలా మార్చుకోవాలి అన్నట్టుగా. ఆ టిప్ అనేది నాకు చాలా వర్క్ అయిందండి, నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటా. జస్ట్ ఒక నానపెట్టేసుకున్నా, ఆ తర్వాత నేను ఏం చేశాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది కొన్ని 4-5 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి ప్రతి ఇయర్ నేను మజ్జిగ తాగాలి అనుకుంటే నేను దాంట్లోనే తాగుతా. నానపెట్టాను కదా, ఇంక వేరే జగ్గ ఎందుకు, నేను దాంతోనే పోస్తే సరిపోతుందిలే అన్నట్టుగా వాటిలతో చెట్లకు నీళ్లు పోసేసుకొని చక్కగా కసేపు వాటితో ఒక టైం స్పెండ్ చేసేసుకొని ఇక లోపలికి అన్నీ కూడా క్లోజ్ చేసేసుకొని కర్టన్ వేసేసుకొని డోర్స్ అనేది క్లోజ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ ఎండలకి డోర్స్ ఎంత తక్కువగా తీస్తే అంత మంచిదనమాట, లైట్ కూడా ఎక్కువ ఉండకూడదండి. ఇక ఆ తర్వాత అన్నీ కూడా అయిపోయాక ఇక మీకు వంటలు చూపిద్దాంలే అన్నట్టుగా ఇదిగోండి పండుమిరపకాయలు పచ్చడి చెప్పాను కదా, కొంచెం అది ఉంది. ఇక తర్వాత ఆ ప్లేట్ ఆ గరిటెని నేను ఇంకా వాడను, సింక్లో వేసేస్తానని చెప్పాను కదా, అది ఇక అన్నిటి సపరేట్ సపరేట్గా గరిటెలు పెట్టేస్తున్నా. ఇదిగో చూడండి, బంగాళదుంప టమాటా కర్రీకి ఒక గరిట, అండ్ వంకాయ పెరుగుకి ఒక గరిట, అండ్ బెండకాయ ఫ్రైకి ఒక గరిట, అన్నం ఒక గరిట, అలా పెట్టేసుకుంటాను. ఇంక దేని దాని సపరేట్గా ఉంటాయి కదా అన్నట్టుగా. అండ్ కుండ పెరుగుకి కూడా ఒక గరిట పెడతాను. సో వంకాయలో పూర్తిగా చల్లారిపోయింది, ఇప్పుడు పెరుగు వేసుకోవాలి అనమాట. ఇలా చల్లడిగా అయినాక పెరుగు వేసుకొని ఆ పెరుగు చేసిన వంకాయ కనుక కలుపుకొని వేడి అన్నంలో తింటే కనుక చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కనుక ఈ రెసిపీస్ ఎవరికైనా కనుక నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా ఉంది, నచ్చిందా? రోజంతా చేసే పని గంటలు ఎలా చేసేసుకున్నాను చిట్కాలతో, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చి తప్పకుండా మీరు పాటిస్తారని అనుకుంటూ మీ యొక్క ఇల్లు హరివిల్లు పార్వతి అండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా ఎలా పని ఎలాంటి వర్క్స్ చేసుకుంటారో ప్లానింగ్తో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఏమైనా యూజ్ అయితే నేను తప్పకుండా ఇంప్లిమెంట్ చేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండి.